హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు స్పెషల్ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి యాక్చువల్గా ఇది కొత్తిమీర నిల్వ పచ్చడి అనేది చాలామంది చాలా తక్కువగా చేస్తారు సో ఇది చాలా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది సో ఇది ఎలా చేయాలి అంటే మనకు ఫస్ట్ కావాల్సినంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి కొత్తిమీర మంచిగా కడిగి గాలికి ఆరబెట్టాలండి కొంచెం కూడా తడి ఉండద్దు అనమాట ఆ తర్వాత వచ్చేసి మనం కావలసిన మెంతులు వేయించుకోవాలి సో ఇప్పుడు నేను అది ఫ్యాన్ గాలికి మంచిగా ఆరబెట్టాను మెంతుకు అది కొత్తిమీర అనేది సో మంచిగా గాలికి ఆరిన తర్వాత మనం మెంతులు మంచిగా రెడ్డిష్గా వేయించేసుకొని మంచిగా మెత్తగా పొడి పట్టుకోవాలి సో పొడి పట్టుకున్న తర్వాత మనం చింతపండు అయితే ఏదైతే నానబెట్టామో దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటే మంచిగా మెత్తగా నానిపోతుందండి ఆ తర్వాత ఈ కొత్తిమీరను వచ్చేసి మనం మంచిగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట కొంచెం మెత్త అయ్యే వరకు ఆయిల్లో వేయించుకొని మంచిగా ఆయిల్లో పెట్టాలి ఒక పది నిమిషాలు అయితే ఆలోపు మనకి చింతపండు అయితే మంచిగా నానిపోతుంది ఆ తర్వాత వచ్చేసి మనం చింతపండు రసం తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఏంటంటే చాలా ఎక్కువ క్వాంటిటీ లేదండి అది పెద్ద కట్టలు వచ్చేసి రెండు కట్టలు అనమాట అది సో మనకి ఈజీగా ఇంట్లో మనకి ఒక టెన్ డేస్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు ఎప్పటికీ పాడవద్దు అనమాట మనకి దోశలకు కానివ్వండి ఇడ్లీలో కానివ్వండి మన రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్ట్ అసలు కొత్తిమీర అనేది మనం మాములుగా కర్రీస్లో పప్పులో సాంబార్లో అలా వేస్తాం కానీ పచ్చడి అనేది చాలా కొత్తిమీర పచ్చడి చేస్తారు కానీ నిల్వ పచ్చడి అనేది చాలామంది తక్కువ చేస్తారు సో ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత మంచిగా దాన్ని తీసి ఆరబెట్టాలి కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఆలోపు వచ్చేసి మనము చింతపండు రసం తీసుకోవాలండి చిక్కగా మనకు కావాల్సినంత సో మనకు క్వాంటిటీని బట్టి చింతపండు అయితే నానబెట్టుకోవాలి కొత్తిమీర క్వాంటిటీని బట్టి మేము రెండు కట్టలు పెద్దవి కాబట్టి అంత చింతపండు అయితే తీసుకున్నాను సో ఇప్పుడు చింతపండు కూడా మంచిగా నానిపోయింది ఇప్పుడు వచ్చేసి మెంతులు కూడా కొంచెం కాలిగి పెట్టానండి ఎందుకంటే ఇప్పుడే వేయించాను కదా సో ఫ్యాన్ గాలికి మూడు అలా పెట్టేశాను మంచిగా చల్లారిన తర్వాత అన్నీ ఇప్పుడు ఇది చింతపండు మనము నానబెట్టింది ఇప్పుడు ఇందులో మనం పులుసుని కొంచెం చిక్కగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం కూడా వేయాలండి ఎక్కువైతే కాదు కొంచెం అనమాట చూసారు కదా అది సో ఆ బెల్లం వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు వచ్చేసి మనకు కావాల్సినంత పులుసు తీసుకొని అందులో వేసి కొంచెం చిక్కదనం వచ్చేలాగా మంచిగా మగ్గనివ్వాలన్నమాట మరీ గట్టిగా ఏం అవసరం లేదు కొంచెం చిక్కదనం వచ్చేలాగా మంచిగా మనము వే వేడి చేసుకోవాలి సో ఇలా ఈ చింతపండుని మనం మంచిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కొత్తిమీర మనం వేయించి పెట్టుకున్నామో నూనెలో దాన్ని మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి మెత్తగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని వచ్చేసి మనం మంచిగా కొంచెం ఆరి ఇప్పుడు నేను దాన్ని ఏంటంటే ఆరబెట్టాను కదా ఫ్యాన్ గాలికి సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు తీసి అందు మిక్సీలో వేస్తున్నాను యాక్చువల్గా మిక్సీలో ఎంబడే వేస్తే ఏమవుతుందంటే ఆవిరిలాగా వచ్చేస్తుందని చెప్పి దాన్ని కొంచెం చల్లబెట్టామండి ఏం లేదు సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని మంచిగా ఎక్కువ ఆయిల్ కావాలండి ఇది ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకొని అందులో ఏమీ అవసరం లేదండి ఫస్ట్ మనము ఆవాలు వేసుకోవాలి ఈ చింతపండు అనేది మనకు మంచిగా చిక్కగా వచ్చేసింది అనమాట పులుసులాగా సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కడాయిలో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేయించుకొని ఈ మిక్స్ పట్టిన దాన్ని మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఆ వేసుకునే ముందు ఏంటంటే మనకు ఆ కడాయిలో ఆయిల్ మంచిగా వేగిన తర్వాత మంచిగా మ కొంచెం ఆవాలు పసుపు సో కొంచెము ఇంగువ ఇంగు వేస్తే ఏంటంటే పచ్చడి అనేది స్మెల్ బాగుంటుంది సో ఇంగువ అనేది వేసుకోవాలి మేము ఏంటంటే కంపల్సరీ అనేది వాడతామండి హెల్త్కు మంచిది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఆవాలు అనేది కొంచెం ఎక్కువ వేయాలి ఇది పచ్చడి కాబట్టి సో అందుకోసమని నేను ఎక్కువే యాడ్ చేశాను ఆవాలు సో పసుపు కూడా కొంచెం ఒక టీ స్పూన్ కొంచెం వేసాను సో దాంతోపాటు అన్నమాట ఈ మూడు మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో దాన్ని మంచిగా మెంత కొత్తిమీరని ఇందులో వేసి మంచిగా మగ్గనివ్వాలి దాంతోపాటు ఏంటంటే మనము ఇది నిల్వపచ్చుడికి ఏంటంటే మనము అన్ని కారం కానివ్వండి ఉప్పు కానివ్వండి సో మంచిగా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది మంచిగా స్పైసీ కూడా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనల్ని నూనెలో కొంచెం వేగనివ్వాలండి ఆల్రెడీ మనం నూనెలో వేయించిన దాన్ని మిక్సీలో పట్టుకున్నాము కాకపోతే ఇప్పుడు మనం అన్ని నిల్వపరచుడికి కావాల్సిన పొడులన్నీ ఇందులో కారం కానివ్వండి సాల్ట్ అంటే ఆవాలు ఇవన్నీ వేసాం కదా సో దాంతోపాటు దీన్ని కూడా వేసి చింతపండు పులుసు కూడా మనం తీసి పెట్టాం కదండి ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవడం కోసం మళ్ళీ ఈ ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు మేమైతే కొంచెం కారం ఉప్పు అయితే బాగానే వేసామండి ఎందుకంటే కొత్తిమీర అనేది కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి మంచిగా మనకి స్పైసీగా ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది సో అది సో మేమైతే ఎక్కువ వేస్తున్నాం అనమాట కారం ఉప్పు అనేది సో ఇవన్నీ మగ్గించుకొని మంచిగా మనము తర్వాత వచ్చేసి లాస్ట్లో మనం మెంతి పొడి ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో మెత్తగా మనము దీంతో పాటు మెంత పొడి వేస్తే చేదనేది వస్తుంది కాబట్టి లాస్ట్లో స్టాప్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ అనేది వేసి తిప్పుకోవడమే సో ఇప్పుడు ఆల్రెడీ కారము ఉప్పు వేసేసాం కదా కొంచెం ఆయిల్ తక్కువైందండి అందుకోసమే మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను ఏంటంటే నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి సో ఇంకోటి అది కొంచెం పీలుస్తుంది కూడా మంచిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే మనకి నిల్వ అనేది ఉంటుంది పచ్చడి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండి సో ఇప్పుడు వచ్చేసి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేస్తాను సో ఇప్పుడు వేసేసి ఒక్క టెన్ మినిట్స్ మనం మంచిగా కలియబెట్టి స్టాప్ చేసేయడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి నిల్వపరచొడి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది సో ఇలా రెసిపీస్ అనేది వెరైటీస్ అనేది మీకు చాలా వెరైటీస్ చేసి చూపిస్తాను నేను ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లఫ్ యూ దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం తక్కువైంది కారం కూడా కొంచెం తక్కువైందని చెప్పి మళ్ళీ యాడ్ చేశాను ఏంటి ఇంత అనుకుంటున్నారా అది మ్యాంగో అండి అది చూడ్డానికి రెడ్డిష్ ఉంటుంది కానీ కారం అనేది లేదు సో లాస్ట్లో పొడి అయితే ఒక్క టీ స్పూన్ వేసాను ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి చేదనేది వస్తుంది సో వేసిన తర్వాత కొంచెం తిప్పేసుకుంటే అయిపోతుందండి ఇంకా దాన్ని మళ్ళీ మనము వేడి చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి ఈరోజు స్పెషల్ కొత్తిమీర నిల్వ పచ్చడి అండి సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎవరైనా పెట్టుంటే మీరు కూడా మాకు ఎలా చేయాలో మీరు కూడా చెప్పండి సో ఇదైతే నా స్టైల్లో నా కొత్తిమీర పచ్చడి బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్